జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రశ్న మనకు, వాయువ్యం తరుగుదల కోర్టు సమస్యలు, దాని గురించి మనం తెలుసుకుందాం. వాయువ్య భాగం తరుగుదల అంటే సాధారణంగా మనకందరికీ ఈ సుదర్శనవాణి వీడియోలు చూసిన వారందరికీ ఇప్పటికీ తెలుసుండాలి, ఈశాన్యం కానీ నైరుతి కానీ పెరుగుదల ఉంటే అది సంభవిస్తుంది. అయితే నైరుతి పెరుగుదల అనేది ఉండదు, సాధారణంగా ఎవరు ఉంచుకోరు, అది కట్ చేసేస్తారు. నైరుతి భాగంలో ఏ ప్రాబ్లం, ఏ చిన్నపాటి ఒక అంగుళం తేడా ఉన్నా కానీ వాళ్ళు కట్ చేసేస్తారు, కట్ చేసి లోపలికి గోడ కట్టడం ఏదో చేస్తాం. కానీ ఈశాన్యం పెరుగుదల ఉంటే మటుకు అసలు అద్భుతం, మహా అద్భుతం, విశేష అద్భుతం అనుకుంటూ దాన్ని పట్టించుకోకుండా ఈ వాయువ్యం గురించి మర్చిపోయి ఈశాన్యం పెరుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటాం. దీనికి ఇంకో ప్రశ్న కూడా ఉంటుంది మనకు, ఈశాన్యం పెరుగుదల ఎంత మటుకు ఉండవచ్చు అనేది కూడా పెట్టవచ్చు మనం ప్రశ్న కింద. అయితే ఇప్పుడు ఈశాన్యం పెరుగుదల, ఇప్పుడు మనం ఒక వీడియో ఈ వీడియోలోనే ఒక ఇమేజ్ చూద్దాం. జాగ్రత్తగా మనం ఆ ఇమేజ్ గమనిస్తే ఒక నూతన గృహం నిర్మాణం జరుగుతూ ఉండగా మనం చూడటం జరిగింది. ఇటీవల కాలంలోనే మనకు సూర్యాపేట దగ్గర ఆ ఇమేజ్ చూడండి జాగ్రత్తగా. ఈశాన్య భాగంలో బాగా ఎక్కువగా విస్తీర్ణం పెరిగింది. వాయువ్యం చూస్తే 3 అడుగులుంది, అంటే వాయువ్యం 3 అడుగులుంది, ఈశాన్యం 9 అడుగుల దాకా ఉంది. మధ్యలో వాటర్ ట్యాంక్స్ కూడా పెట్టారు ఈశాన్యంలో, అంటే అక్కడ ఎవరో పెట్టున్నారంట, ఈశాన్యం ఉంటే మంచిది, లేదు ఇబ్బంది లేదు ఉంచేసుకొని. నేను అంటున్నాను ఈశాన్యం ఉంది మంచిదే, కానీ దానికి తగ్గట్టుగా వాయువ్యం 8 అడుగులు లేదు, 2.5-3 అడుగులే ఉంది. అంటే ఏమిటి, వాయువ్యం 5 అడుగులు తగ్గింది. ఈశాన్యం పెరిగి ఉండటం వల్ల మంచిదైతే, వాయువ్యం తగ్గి ఉండటం వల్ల దానివల్ల వచ్చే సమస్యల వల్ల వచ్చిన ధనం అంతా ఖర్చు అవుతూ ఉంటుంది ఆ సమస్య కోసం. తద్వారా అప్పుడు ఏదైనా ధనం సంపాదించి ఉపయోగం ఉండట్లేదు, బాగా ఎక్కువగా ఉందిలే అని చెప్పి మనం ఉంచుకున్న ఉపయోగం ఏముంది, ఆ వచ్చిన డబ్బులు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఈయన ఉండి ఉపయోగం లేదు. తద్వారా దాని పరిష్కారం ఏమిటి, వాయువ్యం ఎంత ఉంటుందో ఈశాన్యాన్ని అంతగా లేవాలి. లేదంటారా, ఈశాన్యం 8 అడుగులు ఉంది, అక్కడ మనకు 5 అడుగులు తగ్గింది వాయువ్యం చివరి భాగంలో. ఈ 5 అడుగులు పక్కన వారి యొక్క స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కలుపుకున్నా కానీ 8 అడుగులకు బరాబర్ చేసుకోవచ్చు. అంటే ఏమిటంటే, నలువైపులా 4 దిక్కులలో ఎదురు ఎదురు భుజాలు సమాన కొలత ఉండాలి, లేదా 4 భుజాలు సమాన కొలత ఉండాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోయి ఈశాన్యం పెరుగుదల ఉంటే ధనం వస్తుంది, ఈశాన్యం పెరుగుదల ఉంటే స్థలానికి కుబేరులు అవుతారు, లేదా లక్షాధికారులు అవుతారు అంటే అవన్నీ కూడా ఉత్తమ మాటలు. ఎక్కడ మనకు శాస్త్రంలో, మహర్షుల దగ్గర నుంచి వచ్చినటువంటి శాస్త్రంలో ఎక్కడ ఈశాన్యం పెంచుకోండి చెప్పాల. మిడిమిడి జ్ఞానంతో మనం ఇప్పుడు కలియుగంలో మనం ఈశాన్యం పెంచండి పెంచండి అని చెబుతున్నాం. దానివల్ల వచ్చే లాభం అయితే ఏమి ఉండదు, సరిగదా, ఉన్నది కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈశాన్యాన్ని పెంచకుండా 4 దిక్కులు కూడా 4 దిక్కులు కూడా సమానమైనటువంటి చతురతతో కలిగి ఉండే విధంగా మనం స్థలాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. జయ శ్రీమన్నారాయణ.